నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. మహిళలకి ప్రతి నెల పీరియడ్స్ వస్తాయి. పీరియడ్స్ వచ్చినప్పుడు రతిలో పాల్గొనొచ్చా, సెక్స్ చేయొచ్చా అనే అనుమానాలు చాలామందికి ఉంటాయి, మహిళలకు పురుషులకు కూడా ఉంటాయి. సెక్స్ చేస్తే ఏమైనా నష్టమా అని. పీరియడ్స్ సమయంలో సెక్స్ చేయటం వల్ల ఎటువంటి నష్టము లేదు. అయితే అది ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది. కొంతమంది మహిళలు వాళ్ళకి ఇష్టం ఉండదు, నాకు వద్దండి ఈ పీరియడ్స్ అయిపోయే వరకు సెక్స్లో నేను పాల్గొను అంటుంది. భర్త బలవంతం చేయకూడదు, ఇష్టం లేని పని చేయకూడదు. కొంతమంది మహిళలు ఈ పీరియడ్ సమయంలోనే వాళ్ళకి బాగా చేయాలనిపిస్తుంది, భర్తతో కలవాలనే కోరిక సంకల్పం ఉంటుంది, అప్పుడు తప్పులేదు. శాస్త్రోక్తంగా, శాస్త్రపరంగా, వైద్యపరంగా పీరియడ్ సమయంలో భార్యాభర్తల కలయికకి ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి అనర్థాలు లేవు. తర్వాత ఇంకా కొంతమందికి అపోహలు ఉన్నాయి, అక్కడి నుంచి పీరియడ్స్ సమయంలో వచ్చేది బ్యాడ్ బ్లడ్ అంట కదా, చెడు రక్తం అంత కదా అనే ఒక అనుమానం ఉంటుంది. అది చెడు రక్తము కాదు, మంచి రక్తమే. మన ఏలు తెగితే ఎటువంటి మంచి రక్తం వస్తుందో ఆ గర్భాశయం నుంచి వచ్చే నెత్తురు కూడా మంచి రక్తమే. కాకపోతే ఏంటంటే రక్తము గడ్డలు కడుతుంది, మనం చేయి తెగితే గడ్డ కట్టినట్టే అది గడ్డ కడుతుంది. కనుక చెడు రక్తం అనే భావము మన మనసులోంచి తీసేయాలి. మరి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అంటే, ఇప్పుడు రక్తం ఉన్నప్పుడు యోని తడిగా ఉన్నప్పుడు చక్కగా లూబ్రికెంట్లా పనిచేస్తుంది బ్లడ్డు. అయితే పురుషాంగము దాని మీద రక్తం ఉంటుంది కనుక రతి కార్యక్రమం పూర్తయినాక పురుషాంగం శుభ్రంగా కడుక్కోవాలి. ఇక అక్కడ రక్తం ఉంటుంది కనుక రక్తము ఉన్నప్పుడు సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ లాంటివి ఎక్కువగా పెరుగుతాయి. కనుక ఈ పీరియడ్స్ సమయంలో రతి చేస్తే ఎప్పుడైనా నోటికో కోటికో ఒకరికి మూత్రంలో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నది. ఈ మూత్రంలో ఇన్ఫెక్షన్స్ అదేం పెద్ద మేజర్ సమస్యమే కాదు. ఎప్పుడూ కూడా మహిళని ఇబ్బంది పెట్టకూడదు. తర్వాత మర్మావయవాలు, యోని చాలా సున్నితంగా ఉంటుంది ఆ పీరియడ్ సమయంలో, ఎందుకంటే రక్త ప్రసరణ పెరిగింది, అవయవం చాలా సున్నితంగా ఉంటుంది. కనుక రతి చేసేటప్పుడు పురుషుడు కూడా, మగవాడు కూడా చాలా సున్నితంగా చేయాలి. ఒకవేళ రఫ్గా చేస్తే అటువంటి సందర్భాల్లో నొప్పి కలిగే అవకాశం ఉంది. అందుచేత చాలా సున్నితంగా, నిదానంగా రతిలో పాల్గొంటే ఎటువంటి ఇబ్బంది లేదు. చాలామంది మహిళలు పీరియడ్ సమయంలో వద్దులేండి అని. ఇంకోటి పీరియడ్స్ సమయంలో రతిలో పాల్గొంటే పిల్లలు పుడతారా అని అడుగుతారు. ఆ సమయంలో రతిలో పాల్గొంటే పిల్లలు పుట్టరు. కొంతమంది ఆఫీసుల్లో ఉద్యోగం చేస్తుంటారు, ఒకరు ఒక రాష్ట్రంలో ఉద్యోగం, మరొక రాష్ట్రంలో ఉన్నప్పుడు వాళ్ళకి వీలు పడదు. వాళ్ళిద్దరు కలిసిన సమయానికి భార్య పీరియడ్స్లో ఉందని మీరేం డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. పాల్గొన్నా కూడా వైద్య శాస్త్రం ప్రకారం ఎటువంటి ఇబ్బంది లేదు. పీరియడ్స్లో మొదటి రోజు రక్తం ఎక్కువ వస్తుంది, క్రమేణా 2, 3, 4, 5 రోజుకి వచ్చేసరికి బాగా తగ్గిపోతుంది. 4వ రోజు 5వ రోజు కొంతమందికి 3 రోజులే అవుతుంది, 4, 5కి ఏదో కొద్దిగా అనిపిస్తుంది. మొదటి రోజు అయినంత రక్తము 2వ రోజు 3వ రోజు బ్లీడింగ్ అవ్వదు కనుక అంత మనం దీని గురించి టెన్షన్ పడవలసిన అవసరం ఏమాత్రం లేదు. అయితే రతిలో పాల్గొనేటప్పుడు
ఎప్పుడూ కూడా ముద్దు ముచ్చట ఫోర్ ప్లే అనేది కంపల్సరీగా చేయాలి. బుగ్గల మీద ముద్దు పెట్టడం, పెదాల మీద ముద్దులు పెట్టడం, చెవులు తాకటం, రొమ్ములు పిసకటం, చనుమొనలు అంటుకోవటం, బొడ్డు దగ్గర తాకటం, స్త్రీ జననేంద్రియం ముందుండే క్లైటోరిస్ అనే చిన్న పురుషాంగం లాంటి చిన్న అంగం లాంటిది ఉంటుంది, దాన్ని తాకటం, ఇంకా కొన్ని సందర్భాల్లో యోని లోపల యోని గోడలలో జీ స్పాట్ అని ఉంటుంది, ఆ వేలు పెట్టినప్పుడు ఆ జీ స్పాటు ప్రేరేపితమై ఈ అన్ని అవయవాల్లో రొమ్ములలో మెడ పెదాలు బుగ్గలు వీటన్నిట్లలో కూడా కామనాడులు ఉంటాయి. కామనాడులు ప్రేరేపితమై అక్కడ రతికి యోని సిద్ధమవుతుంది. రతిలో పాల్గొన్న తర్వాత ఆర్గాజం అంటారు. ఆర్గాజం రావాలంటే భావ ప్రాప్తి అంటారు. అది రావాలంటే ఈ రతికి ముందు ఈ ముద్దు ముచ్చట ఫోర్ ప్లే తప్పనిసరిగా చేయాలి. అది సాధారణంగా ఎలా చేస్తారో ఈ పీరియడ్ సమయంలో కూడా తప్పనిసరిగా చేయాలి. తర్వాత రతి పూర్తయిన తర్వాత పీరియడ్స్లో ఈ సెక్స్ చేసినప్పుడు స్త్రీ జననేంద్రియం పురుష జననేంద్రియం ఇద్దరు కూడా శుభ్రంగా సాధారణ సబ్బుతో కడిగేసుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇది మీ ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది, కానీ వైద్య శాస్త్రము పీరియడ్ సమయంలో సెక్స్ చేయకూడదని చెప్పి ఎక్కడ కూడా ఏ పరిశోధనలో కూడా ఇంతవరకు వెల్లడి కాలేదు. పీరియడ్స్ సమయంలో సెక్స్ చేయటం వల్ల ఎటువంటి నష్టము లేదు. అయితే అది ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది. కొంతమంది మహిళలు వాళ్ళకి ఇష్టం ఉండదు, నాకు వద్దండి ఈ పీరియడ్స్ అయిపోయే వరకు సెక్స్లో నేను పాల్గొనను అంటుంది. భర్త బలవంతం చేయకూడదు, ఇష్టం లేని పని చేయకూడదు. రతిలో పాల్గొన్న తర్వాత ఆర్గాజం అంటారు. ఆర్గాజం రావాలంటే భావ ప్రాప్తి అంటారు. అది రావాలంటే ఈ రతికి ముందు ఈ ముద్దు ముచ్చట ఫోర్ ప్లే తప్పనిసరిగా చేయాలి. అది సాధారణంగా ఎలా చేస్తారో ఈ పీరియడ్ సమయంలో కూడా తప్పనిసరిగా చేయాలి. తర్వాత రతి పూర్తయిన తర్వాత పీరియడ్స్లో ఈ సెక్స్ చేసినప్పుడు స్త్రీ జననేంద్రియం పురుష జననేంద్రియం ఇద్దరు కూడా శుభ్రంగా సాధారణ సబ్బుతో కడిగేసుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇది మీ ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది, కానీ వైద్య శాస్త్రము పీరియడ్ సమయంలో సెక్స్ చేయకూడదని చెప్పి ఎక్కడ కూడా ఏ పరిశోధనలో కూడా ఇంతవరకు వెల్లడి కాలేదు.